చేరేసన్మాలు గంగన అందరూ కూడా నవీనన్న గారికి అందరూ కార్పొరేట్ చైర్మన్ గారు అందరూ కూడా వేదిక మీద నిలుస్తూ దయచేసి ఎన్నుకున్న వాళ్ళు పక్క జరగాలి ప్లీజ్ ముంగడ మాత్రం చేయించి పెట్టాలి ప్లీజ్ దయచేసి కార్యకర్తల తర్వాత అన్నకు సన్మానం ఉంటుంది అందరి మీటింగ్ తర్వాతనే దయచేసి అన్న గారికి మన దాదన గారి విటి జిల్లా ప్రసిద్ధ చైర్మన్ గారికి కూడా మేము ఆహ్వానిస్తున్నాము పలుకుతున్నాం వారు కూడా వేదికకి రావాల్సింది కోరుతున్నాం నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారికి కూడా వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం దండు శేఖర్ గారిని కూడా దయచేసి కూర్చోవాలి దయచేసి కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా మేము కోరుతున్నాం ఏడు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన సభాధ్యక్షులు అన్నగారు మన ఎమ్మెల్యే గణేష్ అన్నగారు అలాగే ఈరోజు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జడ్పీ చైర్మన్ దాదన్న గారికి ప్రభాకర్ అన్న గారికి సిరిపర స్టేజ్ మీద వారందరికీ ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరులందరికీ మా మహిళా వాళ్ళందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి ప్రతిరోజు కూడా మనం అన్ని కూడా ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు జరుపుకుంటున్నాం చాలా విజయాన్ని సూచిస్తూ అందరు కూడా ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ కూడా చూస్తుంటే అదే అర్థమవుతుంది మా పార్టీ పట్ల అలాగే గణేష్ అన్న గారి పట్ల మీకున్నటువంటి అభిమానము అన్నీ కూడా మీ అందరూ వచ్చిన ఈ ప్రపంచాన్ని చూస్తేనే మాకు అర్థమవుతుంది చాలా చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే హైదరాబాద్లో మన ఎమ్మెల్యే గారు చేస్తున్నటువంటి అభివృద్ధి కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా మన ప్రజల గుండెల్లో ఏ విధంగా చొచ్చుకుపోతున్నాయో మీ అందరినీ కూడా చూస్తుంటే చాలా బాగా తెలుస్తూ ఉంది కాబట్టి మీ అందరికీ కూడా ఇక్కడికి విచ్చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ పథకాన్ని ఇచ్చినప్పటికీ కూడా ఆయన ఎన్నో పథకాలను ఇప్పటివరకు మన కోసం కానీ ఆయన ఆ స్కూల్ నుండే నేను చదువుకొని వచ్చానని చెప్తూ ఉంటారు అన్నగారు మరి ఆ గురువు మించిన శిష్యుల అన్నగారు మరి ఏ పథకాన్ని ఇచ్చినా కూడా మనం షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులే చూసుకో అంతేకాకుండా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా కొన్ని వేల కుటుంబాలకి తన క్యాంప్ ఆఫీస్లో ఎంతో మందికి ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది మన రేషన్ కార్డులు పంచితే కూడా మరి 9 రోజులు అందరికీ కూడా భోజనాలు పెట్టి ఎందుకంటే ప్రతిదినంగా వస్తారు అవన్నీ కావడానికి టైం పడుతుంది కాబట్టి ఆ ఎండలో మరి వాళ్ళకు భోజనం పెడితే కడుపు నిండా తిని అక్కడే ఉంటారని చెప్పేసి ఒక కన్నతల్లి ప్రేమాది ఎందుకంటే కడుపు చూసేది మన కన్నతల్లి మాత్రమే అలాంటి ఎక్కడ ఏ కార్యక్రమం పెట్టినా కూడా అది ఆరుబయట కానివ్వండి ఎక్కడైనా సరే ఏ పెద్ద ఫంక్షన్ హాల్లో పెట్టినా సరే ఎక్కడ పెట్టినా కూడా ముందు భోజనం గురించి ఆలోచిస్తారు అన్నగారు ఎందుకంటే మనం ఏ కార్యక్రమం తీసుకున్నా ఏ కష్టపడ్డా కూడా మన పొట్ట కోసమే కాబట్టి అన్నగారు ముందు వాళ్ళ కడుపు నిండా భోజనం పెట్టండి ఇది కూడా వచ్చింది వాళ్ళ నాన్నగారి సంస్కారం వల్లనే ఎందుకంటే ఈ విషయాలలో కూడా ఎన్నో గుళ్ళు కట్టించి ఎన్నో మనకు తెలియని ఇంకా చాలా దాన ధర్మాలు చేస్తూ తండ్రిని మించిన తనయుడిగా కూడా గొప్ప పేరును సంపాదించుకున్నారు అంటే ఒక గురువు మించిన శిష్యుడిగా ఒక తండ్రిని మించిన తనయుడిగా ఒక మనసున్న మహారాజుగా ఒక అన్నలాగా అన్ని విషయాలలో అన్ని కార్యక్రమాలలో కూడా తన పెద్ద మనసును చాటుకుంటూ మరి గొప్ప రాజకీయ నాయకుల్లో ఎదుగుతున్నటువంటి మన అన్నగారిని ఈసారి కూడా మనం గొప్ప మెజారిటీతోని మనము గెలిపించుకొని మనకు ముందు ఇంకా బంగారు భవిష్యత్తు ఉండాలి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసుకోవాలి ఇలాంటి సంక్షేమ పథకాలు ఇంకా అభివృద్ధి చూడాలి అంటే ఖచ్చితంగా మనము మన ఎమ్మెల్యే అన్నగారిని తప్పకుండా మూడోసారి కూడా గెలిపించుకుందాం ఈసారి కనుక తప్పకుండా అన్నగారు మంత్రి కాబోతున్నారు కాబట్టి మరి ఎమ్మెల్యేగా ఉండే ఇన్ని చేశారు మంత్రిగా అయిన తర్వాత ఇంకా చాలా చాలా కార్యక్రమాలు మనకు నిజామాబాద్ నగరంలో కాబోతున్నాయి కాబట్టి ఈ మంచి ఛాన్స్ ని మనం వదులుకోవద్దు 100% ఏ విధంగా అయితే ఆ రోజు నమ్మి మనం వేసుకొని మరి ఓటేసి గెలిపించుకున్నామో భారీ మెజార్టీతో దానికి
స్పందించి అన్నగారు 5 సంవత్సరాలు చాలా చక్కగా అభివృద్ధి కార్యక్రమాలు గానివండి ప్రతి ఒక్కటి చేసి తను మనము గెలిపించినందుకు తను చేయవలసినట్టు సేవ చేశారు మళ్ళీ దాన్ని మనం తీసుకొని మళ్ళీ ఓటేస్ గెలిపించుకుంటే తను మళ్ళీ 5 సంవత్సరాలు సేవ చేయడానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఎందుకంటే అన్నగారు ఏ కార్యక్రమం తీసుకున్నా వెనుకకు మడమ తిప్పి బయటకు వెళ్ళే వ్యక్తి కాదు 100% సక్సెస్ చేసి బయటకు వెళ్తారు జై తెలంగాణ మొత్తం నిజామాబాద్ జిల్లా చరిత్ర యొక్క రూపురేఖలు మాపై మార్చే విధంగా ఉంటాయి కాబట్టి రాబోయే ఎన్నికల్లో గణేశన్న గారి అధిక మెజార్టీతో మనం గెలిపించి అసెంబ్లీ పంపించాల్సిన ఆశ అందరికీ ఉంది అందరం కూడా అదే ప్రయత్నం చేసి కోరుతూ మరి నగర పద్మశాల సంఘం అధ్యక్షులు గుజ్జితి వెంకట నర్సయ్య గారిని కూడా వేదిక మీదకి రావాల్సింది కోరుతున్నాం ఇప్పుడు దాదన్న గారి విఠలరావు గారు జడ్పీ చైర్మన్ మాట్లాడాల్సింది కోరుతున్నాం ఈరోజు నిజామాబాద్ అర్బన్లో పెద్దలు అర్బన్ శాసనసభ్యులు బిగాల గణేష్ గుప్త ఆధ్వర్యంలో ఇక్కడ ఈ 5 డివిజన్స్లో ఆత్మీయ సమ్మేళనం జరుగుతూ ఉన్నది మరి ఇక్కడికి విచ్చేసిన స్టేజ్ మీద ఉన్న పెద్దలందరూ మన మేయర్ దండు నీతి కిరణ్ గారు నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు అట్లాగే ఈ టౌన్ ప్రెసిడెంట్ ఈ గల్లీ లీడర్ శిల్ప మిత్రుడు శిల్ప రాజు గారు మాజీ మేయర్ సుజాత గారు చాలా మంది పెద్దలు కార్పొరేటర్స్ చాలా ఉన్నారు వేదిక మీద వారందరికీ పేరు పెరిగిన ధన్యవాదాలు ముందున్న సోదరులు సోదరులు కార్యకర్తలు ప్రెస్ అండ్ మీడియా సోదరులు అందరికీ ఈ సందర్భంగా ఈ ఆత్మీయ సమ్మేళన సందర్భంగా శుభాకాంక్షలు శుభాభినందనాలు తెలియజేస్తాను మేయర్ గారు చాలా మాట్లాడిను ఇప్పుడే అడిగిన ఎమ్మెల్యే గారికి మరి ఇక్కడ ఎన్ని ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నారంటే 5 డివిజన్లకు ఒకటి పెడుతున్నా 12 ఆత్మీయ సమ్మేళనం పెడుతున్నా అని చెప్పడం జరిగింది మరి ఇది 4వది అనుకుంటా కొంచెం ఇంత మంచి మీటింగ్ లో ఇంత పెద్ద ఎత్తున క్యాడర్ రావడం చాలా సంతోషం ఉంది ఎందుకంటే ఈ ప్రభుత్వము ఈ ప్రజాప్రతినిధులు ఈ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏదో ఎలక్షన్లు వచ్చినా ఎలక్షన్లు రావడం చుట్టాల పోవడం కాదు ప్రతి ఈ 5 సంవత్సరాలు ఎప్పుడు పడితే అప్పుడు మరి ఇక్కడ ప్రజల్లో మమేకమై తిరగడం మీకు అందరికీ తెలుసు స్పెషల్లీ గణేష్ గుప్తా గారు మరి కరోనా టైంలో కూడా 2 సంవత్సరాలు మరి ఇక్కడే ఉండి మరి కరోనా టైంలో కూడా నిత్యావసర సరుకుల పంపిణీ కానీ భోజనాల కార్యక్రమం కానీ ప్రతి ఒక్కటి ఈ టౌన్లో అరేంజ్మెంట్ చేసిన వ్యక్తి అంటే మన ఎమ్మెల్యే గణేష్ గుప్తా గారు మరి కాబట్టి ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే మనం చూసాము గతంలో ఈ టౌన్ ఇట్లుండేనా 100 కోట్లు మరి ముఖ్యమంత్రి గారికి అతి సాన్నిధ్యం 100 కోట్లు ఎప్పుడంటే అప్పుడు తెస్తూ ఉన్నారు ఇంకా భవిష్యత్తులో కూడా తెస్తారు కాబట్టి నేను ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే గారికి కార్పొరేటర్లకు కోరేది ఏంటంటే మరి మనకు కార్యకర్తలే పార్టీకి పునాది కార్యకర్తలే పార్టీకి ఫౌండర్స్ కాబట్టి మనం పునాది గట్టిగా ఉంటేనే నాకు ఈ ఇక్కడ సీట్లు దక్కినాయని చెప్తూ మరి ఈరోజు ఈ ప్రభుత్వం ఎన్నో సౌకర్యాలు చేస్తూ ఉన్నది ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నేను చెప్తా ఉంటా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక అశోక చక్రవర్తి మనం చూసాం చరిత్ర చదాం చరిత్రలో ఏముంది అశోక చక్రవర్తి రోడ్డుకు ఇరువైపుల చెట్లున్నట్టు అట్లాగే మన ముఖ్యమంత్రి గారు హరితహారం మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి ఇప్పుడు బద్దంటే వర్షాలు వస్తూ ఉన్నారు అట్లా మన ముఖ్యమంత్రి గారు ఒక అశోక చక్రవర్తి మన ముఖ్యమంత్రి గారు ఒక మహాత్మా గాంధీ ఎందుకంటే మహాత్మా గాంధీ ఏం చెప్పిండు పల్లె సీమలే దేశానికి పట్టుకోమ్మలన్నారు కాబట్టి ఈరోజు మనం పల్లెలు చూస్తూ ఉన్నాం సర్గం తలపించేలాగున్నాయి పల్లెలన్నీ పల్లెలు కానీ పట్టణాలు కానీ ఎక్కడ పోయినా డ్రైనేజెస్ సీసీ రోడ్స్ మరి డంపింగ్ యార్డ్స్ మరి ఈ వనాలు కానీ చాలా చక్కగా ఉన్నాయి పల్లెలు కాబట్టి మరి ఏదైతే మహాత్మా గాంధీ కోరిందో అది కేసీఆర్ గారు నెరవేరుస్తూ ఉన్నారు ఇంకోటి కేసీఆర్ గారు ఒక అంబేడ్కర్ దళిత వర్గాలు అనగారు వర్గాలను పైకి తీసుకురావాలనే లక్ష్యంతో అంబేడ్కర్ మరి ఈ కేసీఆర్ గారు మనకు దళిత బంధు పెట్టి
కాన్సెన్స్ కి 1100 ఇప్పుడు ఇస్తా ఉన్నారు కాబట్టి కేసీఆర్ గారు ఒక అంబేద్కర్ అని చెప్పు మరి ఎన్ని చెప్పినా తప్పే గంటలు మాకు ఎందుకంటే ఉద్యమంలో పాల్గొన్నాం ఎమ్మెల్యే గారు కానీ మేము కానీ 14 సంవత్సరాలు నుడా చేరిన అన్నారు కేసీఆర్ గారి అడుగులు అడిగేసి నడిచిన వ్యక్తిని కాబట్టి మాకు మైకు చాలా వినోబా సంబంధం ఉంటుంది గంటలు గంటలైన మాట్లాడొచ్చు ఇప్పుడే జ్యోతిరావు పులే జయంతి ఉత్సవాలు కంప్లీట్ చేసుకొని వచ్చిన కాబట్టి ఈ సందర్భంగా నన్ను ఈ ఆత్మీయ సమ్మేళనానికి పిలిచిన ఎమ్మెల్యే గారికి వేదిక మీద ఉన్న పెద్దలకు ముందున్న కార్యకర్తలకు సోదరులకు సోదరులకు ప్రెస్ మీడియా సోదరులందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ మనం ఈ 2014 నిజామాబాద్ ఏముండే 2014 తర్వాత ఆత్మీయ సమావేశానికి నాతో పాటు వేదికపై ఉన్నటువంటి నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ దాదన గారు విఠలరావు గారు అదే విధంగా నగర మేయర్ సోదరమణి నీతు కిరణ్ గారు నుడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి గారు టిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు శిర్ప రాజు గారు అదే విధంగా సెక్రటరీగా ఉన్నటువంటి యనగంధల మురళి గారు మరి 24 గంటల క్రితమే ఈ మీటింగ్ పెట్టాలని చెప్పేసి మేము కార్యచరణ చేస్తే ఇంత గొప్పగా అరేంజ్ చేసినటువంటి మా సోదరులందరికీ మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మరోసారి నాకు గెలిచినంత సంతోషం అవుతుంది ఎందుకంటే మా గులాబీ సైన్యం మా గులాబీ దండు నాకు ఎంత ధైర్యాన్ని ఇస్తున్నదంటే ఒక కేవలం 4 డివిజన్లలో మీటింగ్ పెడితే 24 గంటల ముందు కరెక్ట్ ఈ సమయం నిన్న మా ఆఫీస్లో ఉంటే తమ్మి పెట్టుకుందాం అంటే అన్న మీరు చేస్తంటే చెప్పుర మేము పెట్టేస్తాం మా సోదరుమల్లు మా డివిజన్లలో చాలా యాక్టివ్గా ఉన్నారు వచ్చేస్తారని చెప్పారు మరి ఇంత గొప్పగా ఇక్కడ ఏర్పాటు చేసుకొని మీ అందరు వచ్చినందుకు మీకు కూడా ఇంత ఎండలో వాస్తవానికి ఒక 7-8 మంది మాట్లాడతాం కానీ మా సోదరులు అన్నారు అన్న ఎండ ఎక్కువన్నది ఎక్కువ మంది వద్దిగా అక్క మీరు విఠలరావు అన్న మీరు ముగ్గురే మాట్లాడుర్రి అని చెప్తే మేము కుదించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టద్దు అనేటటువంటి ఉద్దేశంతో 4 ముచ్చట్లు చెప్పాలని కేవలం మేము ముగ్గురమే మాట్లాడుతూ ఉన్నాం ఈరోజు కేసీఆర్ గారు వివిధ సందర్భాల్లో చెప్తూ ఉంటారు బంగారు తెలంగాణ బంగారు తెలంగాణ అంటారు ఆ బంగారు తెలంగాణ అంటే ఎట్లుంటుంది మరి కేసీఆర్ గారు ఏం కోరుకుంటున్నారు తెలంగాణ ఎందుకు సాధించరు చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు తెలంగాణ కోసం కలలు కన్నారు కొట్లాడిరు పోరాడిరు కానీ మధ్యలో పదవులకు ఆశపడి ఇడిచిపెట్టేసిరు తెలంగాణ సాధించలే ముఖ్యమంత్రి గారు పదవిని ఒక వెంటుకతో సమానంగా రాజీనామాలు చేసి తన ప్రాణాన్ని ఫలంగా పెట్టి తెలంగాణ సాధించడం మీ నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం మీ అందరికి తెలుసు మరి 60 సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం నష్టపోయినటువంటి నష్టాన్ని మనం పూర్తి చేసుకోవాలి దాన్ని భర్తీ చేసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో అహర్నిశలు కష్టపడుతూ ప్రతి కులం ప్రతి మతం ప్రతి వయసు వారు సంతోషంగా ఉన్ననాడే నా తెలంగాణ బంగారు తెలంగాణ అని భావించేటటువంటి వ్యక్తి కేసీఆర్ గారు మరి దానికోసం కొన్ని స్కీములు పెట్టిండు మరి ఆ స్కీమ్లో కొంతమంది కళ్యాణ్ లక్ష్మట షాదీ ముబారక్ అట పింఛనట ఆసరా పింఛనట గాడోడు గీడోడు వాడే చూడొద్దు ఈ స్కీములు ఎట్లొచ్చినాయి ఆ స్కీముల ఉద్దేశం ఏంది ముఖ్యమంత్రి గారు స్కీములు ఎట్లా చూడాలంటే ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో ఈ స్కీములు పెట్టినో మీకు తెలవాలి ఓ మహిళ గర్భం దాలిస్తే ఆమె ఎక్కువ తక్కువ పని చేయొద్దని చెప్పి డాక్టర్లు చెప్తారు కానీ ఇక్కడ ఉన్నటువంటి పేదరికంలో భార్యాభర్తలు పనిచేస్తే తప్ప ఇల్లు గడవనటువంటి పరిస్థితి ఆ విషయాన్ని గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు భార్య ఇంట్లో కూర్చుంటే డబ్బులు రావు కాబట్టి 12,000 రూపాయలు 3 విడతల్లో ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది ఆ గర్భవతికి ఒక అమ్మాయి ఉడితే ఒక 1,000 రూపాయలు బోనస్ ఇచ్చి 13,000 రూపాయలు 3 విడతల్లో ఈ ప్రభుత్వం ఇస్తూ ఉంది అదేవిధంగా గర్భవతి హాస్పిటల్ పోవాలి డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకోవాలి మందులు తీసుకోవాలి స్కానింగ్ చేపియాలి ఖర్చుతో కూడుకున్నటువంటి పని మరి ముఖ్యమంత్రి గారు ఏం చేశారు అమ్మ ఒడి అనేటటువంటి పథకాన్ని తీసుకొచ్చి ఒక అంబులెన్స్లు పెట్టిండ్రు మీరు 102కు ఫోన్ చేస్తే ఆ జీపు మీ ఇంటి ముందుకు వస్తుంది ఇవన్నీ మీకు తెలవాలి ఏ ఫోన్లోకి వెళ్ళి 102 వచ్చినా
మీ ఇంటి ముంగట జీప్ వస్తది ఆ జీప్ లో ఆ గర్భం దాల్చినటువంటి స్త్రీ ఆ మహిళతో పాటు తోడుగా వాళ్ళ భర్త గాని తల్లి గాని అత్త గాని తండ్రి గాని ఎవరైనా ఒకరు పోవచ్చు హాస్పిటల్ కి వెళ్లి అక్కడ స్కానింగ్ చేపించుకొని మందులు తీసుకొని ఇంటికి తీసుకొచ్చి వదిలేస్తారు దానికి ఒక్క రూపాయి కూడా ఖర్చు కాదు దాని తర్వాత డెలివరీకి పోయినప్పుడు మరి హాస్పిటల్లలో అక్కడికి తీసుకొని పోతే ఫ్రీగా డెలివరీ చేస్తారు మరి గర్భం దాల్చినప్పుడు మంచి భోజనం తినాలి మంచి పిల్లలు పండండి పిల్లలను మరి కనాలంటే పౌష్టిక ఆహారం కావాలి ఆ పౌష్టిక ఆహారం కావాలంటే ఇంట్లో స్తోమత లేదు మంచి భోజనం తినేది మరి అంగన్వాడి సెంటర్లలో గర్భిణీ స్త్రీలకు గుడ్లు పాలతో సహా పౌష్టికమైనటువంటి ఆహారం కూడా అందిస్తుంది ప్రభుత్వం మరి డెలివరీకి తీసుకొని పోయి డెలివరీ అయిన తర్వాత ఇంటికి తల్లి అత్తగారి తల్లిగారి ఇంటి నుంచి అత్తగారి ఇంటికి పోయేటప్పుడు తల్లిదండ్రులు ఒక కట్నం పెడతారు ఏదైనా పిల్లలకు బట్టలో తల్లికి చీరను పెట్టి పంపిస్తారు కానీ ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ అనే కేసీఆర్ కిట్ అనే కట్నం పెట్టి వాళ్ళని ఇంటికి పంపిస్తామన్నారు తల్లికి చీరలు పిల్లలకు బట్టలు డైపర్లు మా దోమలు కుట్టకుండా మచ్చర్దాన్లు ఇవన్నీ కూడా ఇచ్చి కేసీఆర్ కిట్లో పెట్టి మరి జీప్లో క్షేమంగా ఇంటికి తీసు మరి చేరుస్తున్నారు ఆ తల్లిని దాని తర్వాత పిల్లలను చదివించాలి పిల్లలను చదివించాలంటే చాలా మందికి స్తోమత సరిపోదు ప్రైవేట్ స్కూళ్ళలో చేరిస్తే 20,000 30,000 రూపాయల ఫీజులు మరి ఆ ఫీజులు కట్టాలంటే శక్తికి మించి మేము కట్టలేమని చెప్పేసి మేము ఏ విధంగా అయితే కూలనాలో చేసుకొని బతికినమో మా పిల్లలు కూడా అదే విధంగా కూలనాలో చేసుకొని బతుకుతారని చెప్పి వాళ్ళ అదృష్టానికి ఇచ్చిపెట్టారు చాలామంది మరి ముఖ్యమంత్రి గారు ఒకే విషయం చెప్పిండ్రు మీరు మీ అదృష్టానికి ఇడిసబెట్టకండి కేవలం పిల్లల్ని తీసుకొచ్చి గురుకుల పాఠశాలలో ఇడిసబెట్టండి పూర్తి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు గురుకుల పాఠశాలను తీసుకొచ్చారు కేవలం చదివించడమే కాదు వారికి భోజనం పెట్టడం బూట్లు కొనియడం పుస్తకాలు కొనియడం బట్టలు కొనియడం 120,000 రూపాయలు ఈ ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెడతా ఉంది మళ్ళా చదువు అయిపోతుంది చదువు అయిపోయిన తర్వాత ఇక పెళ్ళికి వస్తారు ఇక పెళ్ళికి రాగానే ఆడపిల్లల విషయంలో చాలామంది భయపడతారు ఒక ఇద్దరు పెద్ద మనుషులు మాట్లాడుకున్నారట మొన్న మా ధర్మపురి చెప్పింది నాకు అన్న మా ఇంటి వెనుక ఒక పెద్ద మనుషులు మాట్లాడుకున్నారు ఏమైందంటే వాళ్ళిద్దరు బాగా దోస్తులు పాపం మీద ఈడ మార్కండే గుడి అనుకుంటారట అయితే ఒక పెద్ద మనిషి ఏమన్నదంటే ఇంకొక ఆమె ఒక ఊరికి పోయింది 15 రోజులైనా వచ్చింది వస్తే అడిగిందట ఏమవ్వా రామవ్వ ఆడికొచ్చేవి నువ్వు 15 రోజులైనా కనబడతలేవు అంటే ఇగో నా బిడ్డ నీళ్ళాడింది అందుకోసమే నిర్మల్ పోయినా అన్నదంట అంటే అట్లనా మరి మనమాడు పుట్టిండా మనమరాలు పుట్టిండా పుట్టిందా అంటే ఇక మనమరాలు పుట్టింది ఇక ఈమె ఏమో అయినట్టు ఇక మనమరాలు పుట్టి ఇక అది ఏం కాదు వచ్చేసరికి మనమాడు పుడతాడు ఇక ఏం బాధపడకు ఓలోకో ఏమో అయినట్టు ఈమె సంధాయించుడు ఒకవేళ మనమాడు పుట్టిండు అనుకో ఆగో మరి మిఠాయి తెగకపోతేవి మరి దావత్ ఏది ఇట్లా అడుగుతారు వాస్తవమా కాదా మరి మాట్లాడుకునేది ఇద్దరు మహిళలే మరి అమ్మాయి ఊడితే బాధపడతారు మరి ఎందుకు బాధపడాలి ఇంత పెద్ద గొప్ప మహిళా శక్తి లేకపోతే ఈ ప్రపంచం ఉన్నదా ప్రపంచం లేదు ఎందుకు బాధపడతారంటే వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలంటే ఇబ్బంది అవుతుంది అప్పులు అవుతాయి కాబట్టి దానికి భయపడతారు తప్ప అమ్మాయి పుట్టొద్దని కాదు మరి అది గమనించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీరు అమ్మాయి పుట్టినా స్వాగతించండి వాళ్ళ పెళ్లి చేసే బాధ్యత నాది అని చెప్పేసి కళ్యాణ లక్ష్మి స్కీమ్ ని తీసుకొచ్చారు తీసుకొచ్చి 116 రూపాయలు మరి చెక్కులు ఇస్తా ఉన్నారు మరి ఆ చెక్కులతో పాటు నేను 2 సార్లు నన్ను ఎమ్మెల్యేగా 2018లో అయితే ఇంతకుముందు నిజామాబాద్ లో చరిత్రలో ఎవరికి రాని ఓట్లు వేసి గెలిపించారు కాబట్టి పెళ్లి కూతురుకు ఒక చీర పెళ్లి కొడుకుకు ఒక డ్రెస్ నిరంతరంగా నేను అందిస్తా ఉన్నా మరి అదే విధంగా పెళ్ళైంది పిల్లలు పుట్టిండ్రు చదువులు అయిపోయినాయి అంగన్వాడీ సెంటర్లు అయిపోయినాయి చివరికి ఒక వయసు వస్తుంది ఒక 50 సంవత్సరాలు దాటిన తర్వాత మనం అన్ని పెస్టిసైడ్ ఫర్టిలైజర్ తిండి తింటున్నాం కాబట్టి రోగాలు జల్దీ వస్తూ ఉన్నాయి ఒక బీపీనో ఒక షుగర్ వస్తూ ఉన్నది మందులకు పైసలు కావాలి
మరి కన్న కొడుకు కూడా చూసేటటువంటి పరిస్థితి ఈ రోజు ఈ దేశంలో లేదు. మరి అప్పుడు ఎవరు మనం ఆసరా అంటే ఏంది? ఆసరా అంటే తోడు. ఎడన వడిపోతే జర బిడ్డ నన్ను ఆసరా పట్టుకో బిడ్డ, నేను వడతా జర పట్టుకో ఆసరా ఈ బిడ్డ అంట. దాని పేరు ఆసరా. అయితే ఏ కొడుకు అయితే చూస్తలేడో తల్లిదండ్రులని, వాళ్లకు బుద్ధి వచ్చే విధంగా ఆసరా స్కీమ్ తీసుకొచ్చింది కేసీఆర్ గారు. ఇది కూడా నేను ఏ జన్మభూమి రోడ్లో పోయినప్పుడు ఒక అమ్మ తల్లి జరదు ఒక నలుగురు పెద్ద మనుషులు మాట్లాడుకుంటూ కూర్చున్నారు. ఇట్లనే జగల మీద మా అవ్వాలు కూర్చున్నాడు, ఇట్లా కూర్చున్న నలుగురు. నేను పోయినా ఎందుకో, పోతుంటే నేను అలా నర్మన్ మధ్యలో ఉత్సాహించిన నేను, అమ్మ ఏం మాట్లాడుతుండ్రో అని అడిగిన. అడిగితే బిడ్డ ఇది ఏముంటే బిడ్డ మా ముచ్చట్లుగా, ఇక ఇంతకుముందు వేరే ఉండే ఇప్పుడు వేరే ఉన్నాయన్నారు. అయితే కానీ ఇంతకుముందు ఏమున్నాయి మరి ఇప్పుడు ఏమున్నాయి చెప్పండి అన్న. జర కూర్చోబెట్టుకొని నాకు చెప్పారు వాళ్ళ ముచ్చట్లు, ఇగో బిడ్డ మా ఇంట్లో ఉన్న కష్టాలని సౌతర మీద కూర్చొని మేము మాట్లాడుకుంటుంటుంది. అరే ఈ వయసులో మీకేం కష్టాలమ్మా అంటే నీకు ఏం తెలుసు బిడ్డ, ఆకలి అయితే తల్లే చేతిలో పట్టుకొని కోడలు ముంగడమై గజగజ అనుకుంటా నిలబడుతుంటే నేను ఏమంటుందో కోడలు అని. ఆకలి అవుతుండే కానీ అడగకపోతుండే, అది పెట్టినప్పుడు తినాలా కానీ నేను అడిగే పరిస్థితి లేదు బిడ్డ, ఇంట్లో మాకు ఈ కష్టాలని మేము ముసలాం ఇక్కడ కూర్చొని చెప్పుకుంటుంటే మీ అన్నారు. మన్మళ్ళు మన్మరాళ్ళు దగ్గరికి తీసుకుంటే పిల్లలు దగ్గరికి రారు ముద్దు పెట్టరు. ఇక నా కొడుకు అయితే అసలు నన్ను పట్టించుకోడు బిడ్డ, మరి ఏమైంది మరి ఇప్పుడు ఇంకో ముచ్చట ఏమైంది అన్న. ఎప్పుడైతే నా పెద్ద కొడుకు కేసీఆర్ వచ్చిండో 2016 రూపాయల పెన్షన్ ఆసరా పెన్షన్ ఇచ్చిండో ఆనాటి నుంచి మా గౌరవం మారిపోయింది బిడ్డ మా ఇంట్లో అని చెప్పారు. ఏమైంది అని అడిగిన. 2000 రాగానే పెన్షన్ రాగానే మేము నలుగురం ముసలం కలిసి ఒక ఆటో కట్టుకొని రేషన్ షాప్ పోతున్నాం, బియ్యం వేసుకొస్తున్నాం, పప్పు వేసుకొస్తున్నాం, నూనె వేసుకొస్తున్నాం, రాగా నా మన్మడ మన్మరాళ్ళకి చాక్లెట్లు కూడా కొనుక్కొని వస్తున్నాం. ఆటో దిగంగానే మన్మళ్ళు మన్మరాళ్ళు వచ్చి నాయనమ్మ నాయనమ్మ అని మీద పడి ముద్దులు పెట్టుడు. నెలకొకటేసారి, ఎందుకంటే బద్మాష్ పరంగా చాక్లెట్ బిస్కెట్లు వస్తాయి కాబట్టి నెలకొకటేసారే ముద్దులు. ఇక నాయనమ్మ కూడా ఏం చేస్తుందంటే పిల్లల కోసం ఒక 200 దాచి పెట్టుకుంటుంది. ఇవే ముద్దు కావాలన్నప్పుడు నాకు చాక్లెట్లు కొనిచ్చుడు ముద్దులు పెట్టు. ఇక ఏమైంది, ఫస్ట్ వంటగానే కూడా పిలుస్తుంది, అత్త జల్దీ రా ఉడుకుడుకు అన్నం తిందు మళ్ళీ చల్లగా అయిపోతుంది అని చెప్పేసి. ఇక కొడుకు పొద్దుగాలలు ఇవ్వగానే మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. 2000 రాకముందు ఆ దేవోభవ లేదు ఈ దేవోభవ లేదు. అయితే కేసీఆర్ గారు నేను 9 మాసాలు నా కడుపులో కన్నటువంటి కొడుకే నన్ను చూడలేదు, మా నా పెద్ద కొడుకు కేసీఆర్ కాదా అయ్యా ఇలా ఇదే మాట్లాడుతున్నామని చెప్పారు. ఈడ మొన్ననే ఇంకొక పెద్ద మనిషి కలిసింది నాకు, కలిస్తే ఇట్లా చేపట్టుకొని అడిగిన, అవ్వా నీకు పింఛన్ వస్తుందా అని అన్న. వస్తుంది బిడ్డే అన్నది. మన ఓళ్ళు కొట్టేస్తావు అన్న, మీకే వేస్తాను అంటే. మరి మీకంటే ఓళ్ళ కంటే అన్నీ చెప్పింది కదా, తెలంగాణ అన్నది, కేసీఆర్ అన్నది, నా పెద్ద కొడుకు అన్నది, కార్ అన్నది, అన్నీ చెప్పింది. చెప్పిన తర్వాత నేనేమన్నా, అవమ్మ మరి మధ్య జర పూరగంలో ఆగం చేస్తున్నట్టు కదా, నీ మన్మడ వయసు ఉన్న వాళ్ళు పువ్వుకేయాలి, కావు కాయకేయాలి, షిట్కేయాలి అని చెప్తున్నట్టు ఆరన్న. అంటే ఇగో బిడ్డే ఆడ ఆర్సిండా తీర్చిండా, ఆయన అయ్య ఆర్సిండా అని అయ్య తీర్చిండా, నాకు తీర్చినోడు కేసీఆర్. ఆడు చెప్తాడు మాటలు, ఆయన కొడుకు చెప్తాడు, నా కొడుకే నాకు చేయలే. ఇక్కడ మన్మడ ఏం చేసిండు బిడ్డ, మంచిదని చెప్పాలి బిడ్డే, చెప్పకపోతే ఇంట్లో కొట్లాటలు అవుతాయి. ముసల్దానా నేను చెప్పిన వాటి వినమని లొల్లి పెడతాడు. మంచిది బిడ్డే, మంచిది బిడ్డే అని చెప్పాలి. ఎలక్షన్ లోపల పోయాలి, డబ్బలు మనం గుద్దెడికి గుద్ది చక్కగా వేసి రావాలి. మంచిది బిడ్డే నువ్వు చెప్పిన పని చేసినావు అని చెప్పాలి. ఆడేమన్నా చూస్తాడా బిడ్డ లోపలికి వచ్చి అని చెప్పింది. అంటే ఇంత గొప్పగా ఇలా కేసీఆర్ నా పెద్ద కొడుకు అని చెప్పేసి మరి భావిస్తున్నారు. మరి పిల్ల ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి స్కీములు మీకు ప్రముఖమైనటువంటి స్కీములు నేను కొన్ని చెప్పిన. ఒక పిల్ల పుట్టక ముందు నుంచి ఆసరా పెన్షన్ ఎప్పటి వరకు వస్తుంది, చనిపోయే వరకు వస్తుంది. అంటే ఈ రాష్ట్రంలో పిల్లలు పుట్టక ముందు నుంచి చనిపోయే వరకు కూడా స్కీములు ఉన్నాయి, గౌరవంగా బతికేటటువంటి స్కీములన్నీ కూడా ముఖ్యమంత్రి గారు రచించారు. మన నిజామాబాద్ నగరం గురించి 50 సంవత్సరాల్లో చాలామంది పెద్ద నాయకులు వచ్చారు, చాలామంది నాయకులు పోయినారు, కానీ నిజామాబాద్ అభివృద్ధికి నోచుకోలే. ముఖ్యమంత్రి గారి సహాయంతో వారు ఇచ్చినటువంటి 1000 కోట్ల రూపాయలతో ఈరోజు నిజామాబాద్ని మేము మార్చేసినాం, చాలా అందంగా మార్చేసినాం. మన వర్ణి రోడ్ నోడు పట్టించుకోకపోతుండే, వర్ణి రోడ్ అంటే ఎన్నగడ్డ ప్రాంతం. ఈరోజు హైదరాబాద్ రోడ్ ఎట్లున్నదో, ఆర్మూర్ రోడ్ ఎట్లున్నదో,
బోధన్ రోడ్ ఎక్కడనదో ఈరోజు వర్ణి రోడ్ కూడా అదే విధంగా తయారైంది చాలా బ్రహ్మాండంగా తయారైంది మేము ఎప్పుడు ఒకడే మాట్లాడతాం నాకు ఇయాల చాలా సంతోషం వచ్చేటప్పుడు జర ఆకలి అయితుండే మీ అందరిని చూడగానే ఆకలి వీగిందటే ఎందుకంటే 3000 మంది ఉన్నారు ఇంకా 2 అంటే 6000 మాత్రం నా ఒట్టు పక్కా ఎందుకు తెలుసా ఇదే 3000 మొగళ్ళు ఉంటే ఆ మాట అనకపోతుంటే నా 3000 కూడా 2000 నా గ్యారెంటీ లేదురా బాయ్ అంటుండు ఆడళ్ళు ఏ చెప్తేనే అది ఇయాల వేదం ఇట్లా నేను చెప్తున్నా మా వాళ్ళందరికీ అరే ఈ ఆడళ్ళ భయం బలం ఎట్లుందో తెలుసా ఇయాల ఇక ఇంత మంది మొగళ్ళు ఉన్నారు నా చుట్టూ ఇక ఇడి దాకా పోయేద్దా నిర్మల్ దాకా అంటే ఇక మా హనుమాన్లు భయ ఏమంటాడు తెలుసా మెల్లెగా ఈ హనుమాన్లు భయ కాదు కానీ మా రాజు తమ్ముడు చిన్నోడిగ జర వయసు తక్కువ ఉన్నది కాబట్టి రాజు గురించి చెప్తా రాజు తమ్మి ఇక్కడ నిర్మల్ దాకా పోయేద్దామంటే ఏం చేస్తాడంటే అన్న ఒక్క నిమిషం ఇలా ఇప్పటిదాకా గిలకు వస్తా అని చెప్పింటి ఒక్క నిమిషం ఒక ఫోన్ చేసుకొని వస్తా అంటాడు ఓళ్ళకి చేస్తాడు ఫోన్ ఎరికేనా రాజు భార్యకి చేస్తాడు ఇగో అన్న నిర్మల్ దాకా పోదామంటుంటూ జర పోయేస్తే ఏమనుకోకు అని చెప్తాడు ఆడ పర్మిషన్ వస్తేనే నిర్మల్కు లేదు బిడ్డ నువ్వు ఎట్లా పోతావు మీ అన్నతో పోయేది లేదంటే అన్న అర్జెంట్ ఉంది పోవాల్సిందే తప్పదు అంటాడు అంటే మహిళల గౌరవం పెరిగింది నేను హేళన చేస్తలేను మహిళల గౌరవం పెరిగింది పురుషులు కూడా అర్థం చేసుకుంటున్నారు మహిళలు చెప్పినట్టే వింటున్నారు కాబట్టి 3000 ఓట్లకు 6000 పక్క అని చెప్పేసి నేను మాట్లాడుతా ఉన్నా ఇక కొంతమంది బయలుదేరారు మార్కెట్లో ఏం మాట్లాడతారు నిన్న ఒక ఆయన ఫేస్బుక్లో పెట్టిండు ఏందట అంటే హనుమన్ల గుడికి కొత్త కొత్తలు వస్తుడట నేను ఈ మాటలు ఇంట్లో ఎట్లున్నదంటే పిహెచ్డి చేసినోడికి ఏబిసిడీలు నేర్పించినట్టు ఉన్నది ఆధ్యాత్మిక కుటుంబం నుంచి వచ్చినటువంటి మేము మాకు హిందూయిజం గురించి నేర్పిస్తారా ఇగో ఇడ కయ్యో ఇడ భారతదేశం జెండా ఉన్నది మధ్యలో అశోక చక్రం ఉన్నది దాని మధ్యలో చేతి పెడితే కాంగ్రెస్ గుర్తు అశోక చక్రం ఉంటే అది మన భారతీయ జాతీయ జెండా అవా బుద్ధి లేనోళ్ళకి నేను చెప్తున్నా కషాయి జెండా మీది కాదురా నాయన కషాయి జెండా హిందువులది దాని మీద నీ పువ్వు గుర్తు పెడితే నీ బీజేపీది కానీ ఆ కషాయి జెండా మీ జాతిది కాదు నీ తాతది కాదని చెప్తున్నా నేను అంటే మేము ఏ దేవుళ్ళకి మొక్కాలే బీఆర్ఎస్ వాళ్ళకి సపరేట్ దేవుళ్ళు ఉంటారు కాంగ్రెస్ వాళ్ళకి సపరేట్ దేవుళ్ళు ఉంటారు అరే దేవుళ్ళని ప్రేమతో గౌరవంతో భక్తితో మొక్కేది మేము రాజకీయానికి వాడుకునేది మీరు మేము రాజకీయాల కోసం వాడుకోం కులాలని మేము కలిపేది మేము విడదీసేది మీరు మతాలని గౌరవించి దగ్గర తీసేది మేము మతాల చిచ్చు పెట్టేది మీరు అవన్నీ లఫుట్ మాటలు మాట్లాడదని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ వెనుకనే మార్కండేయ గుడి ఉన్నది మా పద్మశాలి సోదరులందరూ వచ్చి మాకు చెప్పారు సార్ అది ఉరుస్తున్నది చాలా రోజుల నుండి చాలా ఇబ్బంది ఉన్నది మీరు సహాయం చేయాలని అడిగితే 25 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి ఆ గుడి పునర్నిర్మాణం చేస్తా ఉన్నాం మరి పెద్దమ్మ గుడి మా ముదిరా సోదరులు వచ్చి అన్నా నాగారం ప్రాంతంలో మా పెద్దమ్మ గుడి ఒక చిన్న విగ్రహం తప్ప ఇంకేం లేదన్న అని చెప్తే 50 లక్షల రూపాయలతో గుడి నిర్మాణం చేస్తా ఉన్నాం మరి సంతోష్ మాతా సాయిబాబా గుడి అమల్వాడిలో మరి సాయిబాబా తర్వాత నేనే అవతారం అని చెప్తారు వీళ్ళు ఈ కషాయ జెండలు మేమే అవతారం సాయిబాబా తర్వాత నేనే బాబా అని చెప్తారు మరి ఉన్నాడు ఒక రూపాయి ఇయ్యలేవాడు 50 లక్షల రూపాయలు పెట్టి మళ్ళీ గుడి కట్టించిన మేమే గుడి పూర్తి అయిపోతా ఉన్నది మరి అదేవిధంగా అయ్యప్ప గుడిలో నిధులు అడిగారు ఒక్కసారి అయ్యప్ప గుడిలో పోయి మాట్లాడిన వాళ్ళు పోయి మాట్లాడాలి వాళ్ళది నోరా మోర ఏందో నాకు అర్థం కాదు అయ్యప్ప గుళ్ళ పోయి అడగాల బిగాల కృష్ణమూర్తి వంశం అంటే ఏంది దారికమైన ధార్మికమైనటువంటి కుటుంబమా వాళ్ళకి భక్తి ఉన్నదా లేదా అని చెప్పేసి మాట్లాడాలి మరి అదేవిధంగా విఠలేశ్వర స్వామి ఆలయం ఉంది అమల్వాడిలో అమల్వాడిలో శాశ్వతంగా కొంచెం గుడికి ఇన్కమ్ కావాలంటే మరొక షాపింగ్ కాంప్లెక్స్ కట్టించడం ఎక్కడ పోయినా దానాలు ధర్మాలు మా విఠలరావు గారు చెప్పారు ఇప్పుడే 41 రోజు నిరంతరంగా నిజామాబాద్లో ఉన్నటువంటి 5 లక్షల ప్రజల్ని కాపాడుకోవడం కోసం వాళ్ళ ప్రాణాన్ని తెగించి మా పోలీస్ సోదరులు మెడికల్ సిబ్బంది అదేవిధంగా శానిటేషన్ సిబ్బంది ఎవరైతే వారు పనిచేసినరో వాళ్ళ ఉన్న చోటుకే భోజనాలు నా సొంత డబ్బుతో నేను పెట్టి వాళ్ళని కాపాడుకున్నా నాకు కూడా కరోనా వచ్చింది మా ప్రాణాలని అడ్డుగా వేసి మా నిజామాబాద్ ప్రజలను కాపాడుకున్నాం 2వసారి 36 రోజులు మళ్ళీ భోజనాలు నిరంతరంగా సప్లై చేసినాం పులిని చూసి నక్క వాదాలు పెట్టుకుంటే ఎప్పటికీ పులి కాదు నన్ను చూసి ఒకళ్ళు బయలుదేరి ఒక ఆట పెట్టుకొని
కలేజా ఉండాలి పైసలు కాదు 41 రోజులు నిరంతరంగా చేసినా రెండో రోజుకు తోకం ముడిచి పారిపోయిండు ఎట్టాగు గణేష్ గుప్తా ఎక్క రోజు పెట్టాడు అనుకున్నాడేమో కానీ గణేష్ గుప్తా ప్రజల కోసం ఎప్పటికి ఏ అవసరమైనా ఏ రాత్రైనా నేను మీకు అండగా ఉంటా అని చెప్పేసి నేను మాట ఇస్తా ఉన్నా అమ్మా వాళ్ళు ఫేస్‌బుక్ లో పెట్టిండు ఏందంటే కొత్తగా కషాయ కండువ కట్టుకొని మరి దేవుళ్ళ ముంగట్కు వస్తారు మీరు జాగృతంగా ఉండాలని మీరు జాగృతంగా ఉండాలి నేను చెప్తా ఉన్నా ఈ రోజు నిజామాబాద్ ప్రజలు చాలా జాగృతంగా ఉండాలి కులాల మధ్యలో చిచ్చు పెడతారు మతాల మధ్యలో చిచ్చు పెడతారు వాళ్ళని తరిమి తరిమి ఇక్కడికి కొట్టేయాలి తల్లిలకు రానియ్యదు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా ఎందుకంటే టిఆర్ఎస్ ప్రభుత్వానికి అలవాట్లేదు నేను ఎప్పుడు కూడా నేను ఏం చేస్తా నేను చెప్తా ఏం చేస్తా నేను చెప్తా తప్ప ఎదుటి వ్యక్తిని నేను పేరెత్తి మాట్లాడా నా మీద పోటి చేసినల పేరు కూడా కనీసం నేను తీసుకోను ఎందుకంటే ఆ రాజకీయాలకు నేను దూరంగా ఉంటాం కానీ మా మీద ఏలు పెట్టి నువ్వెట్లా గుడికి వస్తావని చెప్తే అరే నువ్వెవడరా మమ్మల్ని అడిగేది మాకేమన్నా పార్టీల వైజ్గా గుళ్ళు ఉంటాయని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా తప్పకుండా ప్రతి మీటింగ్లో నేను వాళ్ళని ప్రశ్నిస్తా వాళ్ళు మనుషులైతే ఆ మాటలు మాట్లాడద్దు రాజకీయాలు వేరు నీకు దమ్ము ధైర్యం ఉంటే మరి గణేష్ గుప్తా 20 కిలోమీటర్ల సెంటర్ మీడియాలు కట్టిండు మరి ఒకటి ఆర్యుపి కట్టిండు మరి అదే విధంగా ఐటీ హబ్ కట్టిండ్రు కొత్తగా కలెక్టరేట్ కట్టిండ్రు ఇంకా 10 కడతామని చెప్పాలి అంతేగాని మీది కులం మా దామతం మీది దేవుడు మా దాదేవుడు కాదు మేము అన్ని దేవుళ్ళని మొక్తాం బరాబర్ మొక్తాం మాకు అన్ని కులాలు అన్ని మతాలు ఒకటే కాబట్టి దయచేసి ఇలాంటి ప్రలోభాలకు మీరు తలొగ్గొద్దు మీకు అభివృద్ధి ఏం కావాలి మరి నిజంగా మీకు అమ్మ పెన్షన్ వచ్చేటప్పుడు జర చేతులు లేపురా అమ్మ అమ్మరా నాయన అట్లనే మీరు చేతులు చూడ్రి కళ్యాణ లక్ష్మి వచ్చేటప్పుడు చేతులు ఎత్తురా అమ్మా మీరు చేతులు ఎత్తురి పెన్షన్ వాళ్ళు చేతులు ఎత్తురి కళ్యాణ లక్ష్మి వచ్చేటప్పుడు చేతులు ఎత్తురి మేము భయపడతాం దయచేసి మీ అందరికీ నేను ఒకటే భరోసా ఇస్తా ఉన్నా ఇప్పుడు ఎలక్షన్ మీటింగ్ కాదమ్మా ఇది ఇది ఎలక్షన్ ఇంకా 10 నెలలు సంవత్సరం ఉన్నది దగ్గర దగ్గర మళ్ళీ ఎలక్షన్ అప్పుడు మళ్ళీ సంగతి చూసుకుందాం మా మీటింగ్ పెడితే ఎట్లుంటుంది మా గులాబీ సైన్యం ఎట్లుంటుంది మా గులాబీ దండు ఎట్లుంటుంది ఒక్క సీటు కొడితే ఇవాళ 24 గంటల్లో ఇంత మంది ఇక్కడికి వచ్చారు మరి నిజంగా మీ అందరికీ నేను మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఎప్పుడు మీరు నా ఇంట ఉండాలని ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఎప్పుడు కరోనా లాంటి విపత్తులు రావద్దని చెప్పేసి నేను మొక్కుకుంటున్నా కరోనా లాంటి విపత్తులు మళ్ళీ రావద్దు ఇలాంటి విపత్తులు కూడా రావద్దు అయితే ఎప్పుడు ఏ అవసరం వచ్చినా నేను మీకు తోపుట్టుగా ఒక సోదరుడిగా నేను ఉంటా మరి ప్రభుత్వం అందరిని గౌరవంగా చూస్తుంది కాబట్టి కేసీఆర్ గారు గౌరవంగా చూస్తారు కాబట్టి 50 సంవత్సరాల్లో జరిగినటువంటి అభివృద్ధిని చేసి చూపించినా కాబట్టి మరోసారి అవకాశం ఇవ్వాలని మా చెల్లెలు నీతు కిరణ్ గారు చెప్పారు అన్న మంత్రి అవుతాడు ఎమ్మెల్యేగానే ఉంటే ఇంత చేసిడు మరి మంత్రి అయితే ఇంకేం చేస్తారని చెప్పేసి మా చెల్లెలు చెప్పింది మరి మీరే మీ ఊరికే వదిలేస్తున్నా నిజామాబాద్ ఇంత గొప్పగా మరి అభివృద్ధి అయింది నేను ఎల్ఈడి లైట్లు వేసి నాడు రాత్రి కొంతమంది ఫోన్లు చేసి అన్న నిజామాబాద్లో ఉన్నట్టు లేదు హాంకాంగ్లో సింగపూర్లో ఉన్నట్టున్నదని చెప్పేసి ఫోన్లు చేసారు మరి ఇప్పుడు మా తమ్ముడు గుర్తు చేసిన మురళి ఇప్పుడే గీడ వర్ణి రోడ్ మీద వైకుంఠ ధామం కట్టినాం అమ్మ మీరందరూ ఒక నాడు పోయి చూడరు నిజంగా చెప్తున్నా మీకు ఆ వైకుంఠ ధామం ఏమవుతుంది ఎవరైనా చనిపోతే బాగా దగ్గర బంధువులో దగ్గర చుట్టాలో లేకపోతే దోస్తులో ఉంటే మన వాళ్ళు చివరి దాకా పోతారు లేకుంటే పోరు ఆ వైకుంఠ ధామం ఎట్లుంటుందంటే తిలక్ గార్డెన్ కంటే మంచిగా ఉంటుంది కోట్ల రూపాయలు పెట్టి వర్ణి రోడ్లో బ్రహ్మాండమైనటువంటి వైకుంఠ ధామం కట్టించినాం అట్లాంటి ఇంకొక 4 నిజామాబాద్లో మేము కడతా ఉన్నాం మేము ఎప్పుడు అభివృద్ధి దయంగా మేము పనిచేస్తూ ఉన్నాం అభివృద్ధి తప్ప ఇంకో జోలికి పోము కులాల జోలికి పోము మతాల జోలికి పోము కొట్లాటాల జోలికి పోము దయచేసి ఈ విషయాన్ని మీరందరూ అర్థం చేసుకోవాల్సిందిగా మరి ఇంకా ఎక్కువ సమయం నేను తీసుకోకుండా మీ అందరికీ భోజన ఏర్పాట్లు చేపట్టాయి మీ అందరికి ఒకటే విజ్ఞప్తి ఇక్కడ ఎంతమంది ఉన్నారో అంతమందికి డబల్కి మందికి భోజనాలు మేము ఏర్పాటు చేసినాము దయచేసి అందరూ ఒకేసారి పోయి ఇబ్బంది పడద్దు సగం మంది పొండి భోజనం చేసిన తర్వాత ఇంకో సగం మంది పోవాలి మరి మీ అందరికి మరోసారి నేను ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నా జై హింద్ జై తెలంగాణ